హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ మీ. సో ఆల్రెడీ నా లాస్ట్ వీడియో చూసినట్టయితే మీకు నెక్స్ట్ ఈ వీడియో ఏంటో కూడా అర్థమైపోయే ఉంటుంది. ఎస్, మేము లాస్ట్ వీడియోలో మేము మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ నేరుగా మేడారం వెళ్ళాము. సో ఈ వ్లాగ్ మొత్తం అదే అనమాట. మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి నెక్స్ట్ మేడారం వెళ్తున్నాము ప్రజెంట్. అండ్ మల్లూర్ నుంచి ఒక 50-60 కిలోమీటర్స్ వస్తుందన్నమాట మేడారం. సో అలా స్టార్ట్ అయిపోయి రీచ్ కూడా అయిపోయాము. ఇలా మాట్లాడుతూనే అండ్ రీచ్ అయిపోయి ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము జంపన్న వాగుకి వెళ్ళామన్నమాట. అండ్ జంపన్న వాగు నుండి అక్కడ కొంచెం కాల్చేతులు అలా కడిగేసుకొని నెక్స్ట్ మళ్ళీ సమ్మక్క సారక్క గద్దల దగ్గర కనుక వచ్చాము. సో ఈ వ్లాగ్ అలా కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను నియర్లీ మేలో అలా షూట్ చేశానమాట. ఎడిటింగ్కి చాలా లేట్ అయిపోయింది. సో ఈ మంచి సమ్మర్లో వెళ్ళామన్నమాట. ఫుల్ వేడి, ఫుల్ ఎండలు, దగ్గర కాలిపోతున్నాయి అన్నమాట. ఆ టైంలో వెళ్ళాము చూడండి. సో యాజ్ యూజువల్ గా తమిళ చూసే మీకు వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది. లాస్ట్ వీడియో మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వీడియో 2 చేశాను అన్నమాట. అది చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. దాని తర్వాత మేము నెక్స్ట్ మేడారంకి వచ్చాము. ప్రజెంట్ ఇప్పుడు జంపన్న వాగులో ఉన్నాం అన్నమాట. సో నెక్స్ట్ మనం ఇప్పుడు జంపన్న వాగులో ఉన్నాము. నెక్స్ట్ మనం ఇప్పుడు మేడారం సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వెళ్తాము. సో చూస్తుండండి, స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. సంవత్సరం తల్లిలో ఒక సంవత్సరం పెట్టేది అట్లా చిన్న అంటే వీడియో వస్తుంది. ఒక పెద్ద సోది సోది మారాని పెద్ద ముసల్లి, సగం తెలుస్తా సగం తెలియదు, అన్ని ముసలి ముచ్చట్లు చెప్తుంది. ఒక అద్దెకి ఉండండి. సరే కడుక్కున్నావా? దా మరి ఫేస్ మళ్ళీ గద్దెల కడిపో. గద్దె చీకల గుట్ట కానీ ఇప్పుడు ఉండాలి కదా కుంకుమ బర్ని. మనల్ని తీసుకొని చూపిస్తారు వాళ్ళు, చూపెట్టరు, వాళ్ళే తీసుకొస్తారు. సరే డిసప్పాయింట్ అయినా మేము కదా నేను చెప్పిన దానికి. వచ్చేటప్పుడు చూడొచ్చు కానీ ఇప్పుడు ఉండదు, ఆ 3 రోజులలోనే వెలుస్తుందట. ఏం వెలుస్తుంది? కుంకుమ. అప్పుడే బయట అప్పుడే బయట సగం తెలని ముచ్చట తిండి అడుగు. సో ఈ టైంకి జాతర ఉండదు కాబట్టి చాలా తక్కువ జనం ఉన్నారు, చాలా తక్కువ ఉంటారు. జాతర టైంకి అయితే చాలా 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 ఉంటారనమాట. నాట్ ఈవెన్ మనకి ప్రశాంతంగా కాలు చేతులు కడుక్కోవడానికి కూడా స్థలం ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఈ టైంకి వచ్చాము. సో ఇప్పుడు జంపన్న వాగులో కొంచెం కాలు చేతులు అలా కడిగేసుకొని మేము ఇప్పుడు సమ్మక్క సారక్క వాళ్ళ దేవి వాళ్ళ గద్దెల దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో చూస్తుండండి.
సో జంపన వాగు నుండి మనకి సమక్క సరక్క గద్దలు అంటే ఆ టెంపుల్ వచ్చేసి మనకి 2-3 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ లో ఉంటుందన్నమాట. మనం మామూలు టైమ్స్ లో అయితే డైరెక్ట్ వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ జాతర టైంకి వస్తే మాత్రం మనం చాలా దూరంలోనే వెహికల్స్ పార్క్ చేస్తారన్నమాట. పెన్ డ్రైవ్ ఇది చల్లా బండి తెచ్చినా ఏంటన్నా బండి తల్లికి పెట్టి అందరికి పోతుందామండి అసలు పట్టకపోతే అనుకుంటున్నా ఇంతలోపు ఇచ్చేసి లేదు కదా మరి ఏమి కడుగుతుంది నువ్వు కడుగుతుంది ఇప్పుడే అప్పుడు కూడా కడుగుతుంది అప్పుడే పడుతుంది రాగి పెట్టే ఏమి లేవు తీసుకో నువ్వు పెడతావు మమ్మీ మన రూమ్ కిరి పక్క తారనే తలుపు పెడేం లేదు ఏం లేదు లోపల పక్క వేసుకోకట మన సంపతి ఎగురుతా అంత నిరిగిపోయినాడు తలుపు సంపతి వాళ్ళ డ్యూటీ అప్పుడు బల్సి సంపద
సో ఇక్కడ దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిందన్నమాట. చాలా ఫ్రీగా కంఫర్ట్ గా చాలా మంచిగా జరిగింది. అదే జాతర టైంలో అయితే ఎంత ఫ్రీగా జరగదన్నమాట దర్శనము. చాలా అంటే చాలా జనాలు ఉంటారు కదా అందుకోసం అని చెప్పేసి ఇట్లాంటి టైంలో వచ్చి దర్శనం చేసుకుంటే మాత్రం చాలా పీస్ఫుల్ గా అండ్ చాలా టైం కూడా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మా చెల్లి అడుగుతుందన్నమాట దానికి సంబంధించిన హిస్టరీ ఏంటి ఏం సంగతి అని చెప్పేసి. ఎవరికంత క్లారిటీ లేదు అందుకోసం సార్లమ్మ కదా ఏమి బిడ్డ సారక్క బిడ్డ గోవిందరాజు ఈయన తమ్ముడు తమ్ముడు సారక్కకి బాబాయ్ అవుతాడు. సో చెప్పినాను కదా అంటే ఎవరికంత ఐడియా లేదని చెప్పేసి ఏదో మేము అడగాలని చెప్పేసి ఇంకొక ఓల్డ్ ఏజ్ ఆమెను కూడా అడిగినాం. బట్ ఆమెకు కూడా అంత క్లారిటీ లేదు అండ్ ఆమె కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయింది. సో ఓకేలే లైట్ అని చెప్పేసి మేము వచ్చినాం మళ్ళీ రిటర్న్లో ఒక నిమ్మకాయ సోడా అలా అలా తాగేసేసుకొని చెప్పానుగా సమ్మర్లో వెళ్ళామని చెప్పేసి. సో నిమ్మకాయ సోడా తాగేసేసుకొని నెక్స్ట్ బ్యాక్ టు హోమ్ రిటర్న్ అయిపోయామన్నమాట. సో చూసారుగా ఇదన్నమాట మన ఇవాళ వీడియో. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ సర్ప్రైజింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో అవన్నీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.